ఇప్పుడు ఈ పోలార్ ప్రాజెక్టు లేట్పై ఒక విషయాన్ని నేను ఒక పద్యం రూపంలో ఏదైతే గతంలో పద్యం వినిపించారో ఆ యొక్క పద్యం నేను వినిపిస్తాను. శిలా పలకలేసి మీరు ఎలా మరిచిపోయారని బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది దుర్మమాంగులార తెలుగు బిడ్డలకి కర్మేందని ధర్మపురుల నారసింహ నాదం చేస్తున్నది. ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది. బ్రతుకు మోయలేని రైతు ఆత్మహత్యను అనుసరించి భద్రాచల రామునికి సాగిలపడి మొక్కినది. పాపి కొండల గుండా దారై ప్రవహించినది ధవళేశ్వర కాటం మహాశిని తలిచినది. సిగ్గుపడండని కుడుల నాయకులను తిట్టినది గుండె పగిలి నరసాపుర సముద్రాన దూకినది. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష. పోలవరం ప్రాజెక్టు అసలు ఎక్కడి నుంచి ఎలా పుట్టిందన్న? మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది గోదావరి నది రెండు నదులు ఉన్నాయి. కృష్ణా నది మీద చాలా డ్యాములు ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. గోదావరి నీళ్లు సంవత్సరానికి 30,000 టీఎంసీ నీళ్లు వృధా అవుతుంది. కృష్ణా నది మీద నీళ్లు ప్రజలకి సరిపోవడం లేదు. దీనివల్ల కృష్ణా నది చుట్టూ ఉన్న వ్యవసాయానికి సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండుతుంది. గోదావరి నీళ్లను కృష్ణా నదికి సరఫరా చేయించాలని చెప్పి భావించారు. అలా అనుకుంటే ఈ యొక్క గోదావరి నది మీద డ్యామ్ కట్టాలని చెప్పి భావించారు. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి ప్రధాన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి 1941లో వెంకటకృష్ణ అయ్యర్ అని చీఫ్ ఇంజనీర్ గారు ఈ యొక్క డ్యామ్ కట్టాలని చెప్పి భావించారు, పరిశీలించారు. అప్పట్లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి 6.5 కోట్లు వ్యయంతో ఈ పోలవరం ప్రాజెక్టుని భావించారు. అప్పట్లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పేరు అప్పట్లో రాంపరాడి ప్రాజెక్ట్ అని చెప్పి పేరుని నామకరణ చేశారు. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు మీద డ్యామ్ కడితే ఈ యొక్క డ్యామ్ యొక్క వాటరు భద్రాచలం యొక్క రాముల గుడి వారికి టచ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు రాంపరాడి ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ యొక్క 6.5 కోట్లు నిధులు లేకపోవడంతో అప్పట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆపివేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచి ప్రారంభించారు? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 8,200 కోట్లు అంచనా వేసి స్టేట్ గవర్నమెంట్ ద్వారానే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కట్టాలని చెప్పి అనుకున్నారు. 2004లోనే కెనాల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు చాలా కాలంగా ఆగిపోయింది కన్నా, ఎందుకు ఆగిపోయింది అంటారు? మరి పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కొన్ని కారణాలు మీకు చెప్తున్నాను. ఒకటి, డ్యాంలో నీళ్లు స్టోరేజ్ వల్ల 276 గ్రామాలు నీళ్ళ మునిగిపోయే అవకాశం ఉంది. మానవ హక్కుల సంఘాలు ఆందోళన చేసేయి. 2. పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 33,000 కోట్లు ఇవ్వాల్సిందిగా చెప్పి అప్పట్లో అంచనా వేయడం జరిగింది. 3. అప్పుడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి 2005 నుంచి 2009 వరకు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టేకప్ చేశారన్న? 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో విడిపోయినప్పుడు ఏపీకి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తానని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకి టేకప్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టులకి జాతీయ హోదా లేని ప్రాజెక్టులకి మధ్య డిఫరెన్స్ ఏందన్న? అంటే జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టులకి కేంద్రమే 90% నిధులు కేటాయించి ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది. జాతీయ హోదా లేని ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అలా అని అన్ని ప్రాజెక్టులు కూడా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి యొక్క వీలు లేదు. ఎక్కువ మంది ప్రజలకి లేదా ఎక్కువ రాష్ట్రాలకి ఉపయోగపడే ప్రాజెక్టులు మాత్రమే జాతీయ హోదా ఇస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు కన్నా వేరే ప్రాజెక్టులకి మధ్య తేడా ఏందన్న అసలు? అంటే డ్యామ్ కట్టాలంటే ఫౌండేషన్ వేయాలి. ఇక్కడ డయాఫ్రమ్ వాల్నే ఫౌండేషన్గా మార్చారు. మరి ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే మిగతా డ్యామ్ కంటే ఇక్కడ 300 అడుగులు లోతు వరకు కూడా ఇసుక ఉంటుంది. కాబట్టి 310 అడుగుల లోతు వరకు కూడా ఇక్కడ డయాఫ్రమ్ వాల్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఈ యొక్క డయాఫ్రమ్ వాలే మొత్తం బేస్మెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పూర్తయినట్లయితే ఎంతమంది మేలు జరుగుతుందన్న? ఈ ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలకి సాగులోకి వస్తాయి. 540 గ్రామాలు తాగునీరు అందుబాటులో ఉంటుంది. పోలవరం లెఫ్ట్ కెనాలు 180 కిలోమీటర్లు ఉంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కూడా నీళ్ళు అందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని కూడా నిపుణులు మనకు తెలియజేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ
ఉన్న నీళ్లు విజయవాడ ఎబ్రహీం పట్నం వరకు కూడా వెళ్తాయి. దీని వలన సంవత్సరానికి 2-3 పంటలు కూడా పండే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు పక్కన పవర్ ప్లాంట్ కడుతున్నారు కదా, దానివల్ల ఏంది ఉపయోగం ఏంది? ఇక్కడ పక్కనే కడుతున్న హైడ్రోలిక్ పవర్ ప్లాంట్ వలన విద్యుత్ కేంద్రంగా ఇక్కడ కడుతున్నారు. దీని నీటి ప్రవాహం వల్ల ఈ యొక్క విద్యుత్ పవర్ ప్లాంట్ కడతారు. హైడ్రోలిక్ పవర్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు, తెలుగులో జల విద్యుత్ కేంద్రం అంటారు. ఒరిస్సాలో ఇలాంటిది మార్చుకొండ విద్యుత్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. కాబట్టి ఒక ఈ యొక్క పవర్ ప్లాంట్ పూర్తయితే తెలుగు రాష్ట్రాలకి నాణ్యమైన కరెంటు, లోటు లేని కరెంటు అందే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీ యొక్క విజ్ఞప్తి ఏందన్న? మరి ముఖ్యంగా ఇంతమంది ప్రజలకు, ఇంతమంది రైతులకు ఉపయోగపడుతున్న ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కడుతున్న నా యొక్క కార్మిక సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎంతో మంది రైతులకు జీవనాడైన పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహకరించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించి ఈ యొక్క ప్రాజెక్టుని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల యొక్క అవసరాల కోణంలో చూసి రెండు సమన్వయంతో ఈ యొక్క ప్రాజెక్టుని త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పి నేను యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి నేను తెలియజేస్తున్నాను.